గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీలో ఉన్న కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కూడా టచ్ చేయండి. దీని ద్వారా నేను పెట్టి కొత్త కొత్త వీడియోస్ అన్ని కూడా మీ వరకు చేరుతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ నెల యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చింది అనేది మీతో షేర్ చేస్తాను. సో రెండు విషయాల గురించి ఈరోజు మీతో మాట్లాడతానండి. అది ఏంటంటే, సో ఫస్ట్ వన్ వచ్చి యూట్యూబ్ శాలరీ, సెకండ్ వన్ వచ్చి మన ఛానల్లో పెడుతున్నటువంటి వీడియోస్ గురించి. సో చాలా మంది ఏంటంటే, చాలా మంది అంటే కొద్దిగా 100% లో 1% మంది ఈ వీడియోస్ బాగాలేవక్క, డైలీ మీరు పెట్టేటువంటి వ్లాగ్స్, రెసిపీస్, ఎక్కడైనా షాపింగ్స్ వెళ్ళేటువంటి వీడియోస్ అన్నీ కూడా పెట్టండి అంటున్నారు. సో ఇంకొంతమంది ఏంటంటే, సో ఇవి చాలా బాగున్నాయి అక్క, రోజుకి ఒక్కొక్కటి డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉన్నారు. సో చాలా బాగుంది, యాక్టింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు, రోజుకి ఇలాంటివి పెట్టండి అంటున్నారు. సో నాకు స్మాల్ డౌట్ అనమాట, సో మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడతారు ఏంటి అని చెప్పి. సో అదే అండి మీతో డిస్కస్ ఈరోజు చేయాలని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, రోజుకు అంటే ఇంతకుముందు అయితే డైలీ పెట్టే రొటీన్ వ్లాగ్ ఇంట్లో అలా జరుగుతుంది ఏంటి ఇలాంటివి రోజు చూసి చూసి మీకు బోరింగ్గా ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇది డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇన్ని రోజులు అయితే హస్బెండ్ బయటకు వెళ్ళేవాడు, బయట వర్క్ చూసుకునేవాడు, ఇంట్లో నేను చేసుకొని ఇంట్లో రెసిపీస్ ఇలాంటివన్నీ చూపించేదాన్ని కదా. సో ఇప్పుడు లాక్డౌన్ అని తను కూడా నా దగ్గర ఉన్నాడు. సో ఏంటంటే ఇద్దరే కలిపి ఏదైనా స్కిట్ లాగా తయారు చేసుకొని మీ ముందర అది ప్రజెంట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో అది మీ అందరికీ కూడా నచ్చుతుంది, బాగానే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఒకరో ఇద్దరు మాత్రం కొద్దిగా ఇలాంటి వద్దు వద్దు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెప్పండి, ఈ మధ్య చేసినటువంటి వీడియోస్, ఇలాంటి వీడియోస్ మీరు మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయండి. సో ఇవి కాకుండా రొటీన్గా పెట్టేటువంటి వ్లాగ్స్ ఇలాంటివి కావాలనుకుంటే కూడా మెసేజ్ చేయండి. సో నాకు వ్లాగ్స్ రెసిపీస్ వీటికన్నా కూడా, సో సారీ మా నాని కదిపించేశాడు ఫోన్ని, సైలెంట్గా ఉన్నాను. సో రెసిపీస్ ఇలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా చూడడానికి కూడా. సో నెక్స్ట్ వీడియో ఏంటి వస్తుంది, అక్క ఎలా చేస్తుంది, ఏ మోడల్ చేస్తుంది అనేది మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, నాకు కొత్తగా చూపించడానికి కూడా నాకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. సో చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి ఇలాంటి ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పి. కాకపోతే ఏంటంటే నాకు సపోర్టివ్ లేదనమాట. సో హస్బెండ్ బయటకు వెళ్ళారు కాబట్టి నేను ఒక్కటే ప్రతిదీ వీడియో షూట్ చేయలేను. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్లో ఫొటోస్ తీసుకోవడానికి కానీ అన్నిటికీ కష్టంగా ఉండేది కాబట్టి చాలా రోజుల నుంచి అనుకొని కమ్మున్ అయిపోతూ ఉన్నాను. సో ఇప్పుడేంటంటే ఇంకా హస్బెండ్ ఇంట్లో ఉండి హెల్ప్ చేస్తాను అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తాము అని చెప్పి, అండ్ డబుల్ రోల్ యాక్షన్ కూడా, డబుల్ యాక్షన్ ఇలాంటివన్నీ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నానండి. సో నచ్చిందా లేదా దయచేసి ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ కమెంట్ చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నానండి. సో గోస్ట్ వీడియో పెట్టాను కదా, అది జస్ట్ యాక్టింగ్ అండి. చాలా మంది అక్క నాకు చాలా భయమేసింది అన్నారు. సో జస్ట్ యాక్టింగ్ అంతే అనమాట. సో ఇలా కూడా నేను చేస్తే బాగుంటుందేమో, మన సబ్స్క్రైబర్స్ ఫన్నీగా ఫీల్ అవుతారు, బాగా హ్యాపీగా ఉంటారని చెప్పి చేశాను. సో అంతే, ఇంత అంతమంది చేయండి. సో దాంతోపాటు కొంతమంది ఏపడుతున్నారంటే ఏదైనా లవ్కి సంబంధించిన వీడియోస్ చేయండి అక్క అంటూ ఉన్నారు. సో ఏంటంటే బయట పోయి ఇలాంటి లవ్ సీన్స్ ఇలాంటి ఏదైనా చిన్న చిన్న స్కిట్లు చేయాలంటే బయట వెళ్ళాలి కదా. సో బయట వెళ్ళాలంటే మరీ అలా సిటీలోకి అలా కాదండి, మేము ఇలాగూ ఫారెస్ట్కు దగ్గరగానే ఉన్నాం కాబట్టి జస్ట్ అలా మా ఫ్యామిలీ వరకు బయట వెళ్ళి అలా చిన్న చిన్న క్లిప్స్ అన్ని షూట్ చేసుకుని వద్దాము, లవ్ వీడియోస్ చేస్తామని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ కూడా, నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది నాకు చెప్పండి, నాకు చెప్తేనే కదా తెలుస్తుంది. సో తెలియకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకే అర్థం కాదు కదా. సో దానికే అడుగుతున్నానండి ఈరోజైతే. సో ఇదన్నమాట విషయం అయితే. ఇలాంటివి చేయండి అక్క అంటే డెఫినెట్గా అలాంటివి చేయడానికే ట్రై చేస్తామండి. సో వ్లాగ్స్ అనేది ఎప్పుడు బోరింగ్గానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు, డైలీ చేసేది చూసేది ఏం చూస్తారు. సో ఇది డిఫరెంట్గా ఉంది కదా, మీరు కూడా ఆలోచించండి. సో అందుకే ఈ ఫీల్డ్ ఇది కూడా అంటే ఈ రకంగా ట్రై చేస్తాము అని చెప్పి చేస్తూ ఉన్నామన్నమాట. సో మా హస్బెండ్ ఇంట్లో ఉన్నంత వరకు ఇవైతే చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నానండి. ఇంకా లవ్ ఫెయిల్యూర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా షూట్ చేయాలని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చిందని చెప్పి ఈ బాక్స్ చూపించి చెప్తానండి. సో ఈ బాక్స్తో పోలిస్తే అంటే ఏంటి ఈ బాక్స్తో పోలుస్తున్నారని చెప్పి మళ్ళీ అనుకోకండి. సో ఈ బాక్స్ విలువ 2,500 అయితే, అంటే 2,500 అయితే ఇలాంటి నేను 2 తీసుకుంటానండి అంతే అనమాట.
సో లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బందులు ఉంటాయి కదా, సో దానికి తగినట్టు కూడా యూట్యూబ్ శాలరీ రెంట్ కూడా సరిపోనంత వచ్చింది అనమాట ఈ నెల అయితే. సో రెంట్ కూడా కట్టలేనంత ఇదిగా వచ్చింది. ఈ బాక్స్ విలువ 2500 అయితే ఇలాంటి బాక్సెస్ విలువ బాక్సెస్ని నేను 2 కొనగలను, అంటే 2 తీసుకోగలను అనమాట. సో ఇది అండి నా యూట్యూబ్ శాలరీ అయితే. సో యూట్యూబ్ రూల్స్ అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి కదా, సో చాలామంది చూసే ఉంటారు ఆల్రెడీ కొత్త రూల్స్ వచ్చాయి జూన్ నుంచి, ఇంకా శాలరీ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుందంట. మోనటైజేషన్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా యాడ్స్ ప్లే చేసి మోనటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రం సగం అమౌంట్ ఇస్తారు, కాని వాళ్ళకి అమౌంట్ ఇవ్వరంట. సో ఇలాంటి రూల్స్ అన్నీ పెడుతూ ఉన్నారు. సో ఎందుకో మరి చాలా తక్కువ వచ్చేస్తూ ఉందండి. లాస్ట్ మంత్ అయినా కొద్దిగా బెటర్ అనమాట. సో ఈయనైతే చాలా తక్కువ వచ్చింది. సో అది ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆలోచిస్తే ఏంటంటే ఈ శాలరీ కూడా బెటరే అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను. సో చాలా అయింది కదా ఇలా మాట్లాడి కూర్చొని, అందుకే అండి ఈరోజు ఈ వీడియో చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను, శాలరీ వీడియో చేద్దాము అని చెప్పి. సో నిర్ణయించుకున్నాను అనమాట. సో శాలరీ అనేది డ్రా చేయలేదండి, ఎందుకంటే అందరికీ తెలుసు కదా. సో $100 అన్నా కూడా తక్కువగా ఉంటే యూట్యూబ్లో మనం శాలరీ డ్రా చేయలేము. సో నెక్స్ట్ మంత్ తీసుకుంటామన్నమాట శాలరీ అయితే, ఎందుకంటే నాకు $100 కాలేదండి. సో 100 కన్నా చాలా తక్కువగానే ఉన్నాయి, అందువల్ల శాలరీ అయితే కుదరడం లేదు. లాక్డౌన్ టైంలో శాలరీ తీసుకోవడానికి అసలు కుదరడం లేదనమాట. నెక్స్ట్ మంత్ ఇస్తాడు, ఈ మంత్ అయితే మనకి రాదండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. సో వన్స్ అగైన్ అందరూ కూడా సేఫ్గా ఉండండి, అందరూ ఇంట్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్ అనేది చాలా భయంకరంగా ఉంది, ఎక్కడ చూసినా కూడా అసలు ఎంత భయంకరంగా రాలిపోతూ ఉన్నారు మనుషులు అందరూ కూడా. చాలా బాధేస్తూ ఉంటుంది అందరినీ చూస్తూ ఉంటే. సో అందుకే ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా సపోర్టివ్గా నా కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. వీడియోస్ తీయేటప్పుడు హెల్పింగ్ గాను, ఎడిట్ చేసేటప్పుడు హెల్ప్ గాను ఉన్నాడనమాట. సో ఇన్ని రోజులు తనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పట్టించుకోలేదండి. అంటే ఏంటంటే తన వరకు తాను బయటకు వెళ్ళడం రావడం ఇదాగే చేస్తూ ఉండేవాడు. సో ఇప్పుడైతే ఇంకా లాక్డౌన్ ఖాళీగా ఉన్నాను కదా, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తాము. సో చూసే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, సో ఎంజాయ్గా ఉన్నట్లు ఉంటుంది అని చెప్పి చేశాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ చేయండి. సో ఇప్పుడు చేసినటువంటి ఆల్రెడీ మేము ఒక 3 వీడియోస్ చేసాం కదా, 3 వీడియోస్లో ఫస్ట్ వీడియో అయితే అంత ఏం బాగాలేదండి. సో అది ఎందో అలా వర్షం పడుతూ ఉంటే హడావిడిగా తొందరగా చేసేస్తాము. అదే లాక్డౌన్ ఎఫెక్ట్ ఆన్ పూర్ పీపుల్ ఉంది కదా ఆ వీడియో అనమాట. సో ఆ వీడియో అనేది వర్షం పడిందండి ఫుల్గా రోజు. సో అండ్ యాక్టింగ్ కూడా సరిగ్గా లేదు, నాకే సరిగ్గా నచ్చలేదు. ఎలాగో అలాగో ట్రై చేస్తామన్నమాట ఒక డ్రాయ్ అలా వేసాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో మొత్తానికి పెట్టాను, ఇంకా పెట్టిన 2 వీడియోస్ అయితే చాలా బాగా కష్టపడ్డామండి, చాలా బాగా ట్రై చేసాము. సో ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి నాకు చెప్పండి ఫ్రెండ్స్. సో నేను చెప్పి ఒకరు కామెంట్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను. సో మీరు చేసే కామెంట్ బట్టి నెక్స్ట్ వీడియో అయితే నాది ఉంటుందండి. సో ఎలా అండి ఈరోజు వీడియో అయితే, సో యూట్యూబ్ శాలరీ షేర్ చేస్తాను, అదేవిధంగా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి మీతో అడుగుదామని చెప్పి లైవ్ చేద్దాం అనుకుంటే నాకు వేడి ఎక్కువగా ఉందండి, అసలు కుదరడం లేదు ఇంట్లో లైవ్ చేయడానికి, అందుకే లైవ్ చేయలేదు. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే. సో మీరు ఎలాంటి కామెంట్స్ పెడతారని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో వీడియోని వస్తే తప్పకుండా అందరూ ఒక లైక్ అనేది చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నానండి. సో ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు, ఎంకరేజ్ చేస్తే నన్ను కొద్దిగా పుషప్ చేసినట్లు ఉంటుంది, నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంకా బాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.